సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్నచూపు చూశారని వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి హరీష్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైతుల బాధలను అవహేళన చేశారని, వ్యవసాయం దడ్డుగా అంటూ చిత్రీకరించారని, కానీ ఇదే తెలంగాణ నేడు సగం దేశానికి అన్న పెడుతుందని, కళ్ళలో కూడా ఊహించని విధంగా పంటను పండిస్తామన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అని ప్రతి రైతు కళ్ళలో సంతోషాన్ని నింపుతున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగు పెట్టగానే సగం రోగం మాయమయ్యేలా అద్భుతాలను సాకారం చేసుకున్నాం. కార్పొరేట్ ఆసుపత్రులను మైమర్పించేలా మన సర్కారు ఆసుపత్రులను తీర్చిదిద్దుకున్నాం. సొంత రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 370 పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి. నేడు 1172 పడకలతో పాటు త్వరలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో మరో 950 పడకలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇటీవల జిల్లాలో 8 బస్తీ దవాఖానాలను, 108 పల్లె దవాఖానాలను ఏర్పాటు చేసుకున్నాం. సాధారణ జ్వరం నుండి ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిని నయం చేసే చికిత్సలను ఉచితంగా అందించడంలో మంచి ఫలితాలను సాధించుకోవడం జరుగుతోంది. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఇప్పటికే జిల్లాలో 520,000 మందిని పరీక్షించి 170,000 మందికి ఉచితంగా కంటి అద్దాలను అందించడం జరిగింది. 55,715 మంది లబ్ధిదారులకు 40